ఏమండి, మనమందరం చక్కగా వసంత ఋతువు యొక్క శోభను గురించి, ఆ ఉగాది యొక్క వసంత ఋతువు యొక్క శోభ, కోలి యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైనటువంటిది ఈ సృష్టిలో ఉగాది అనగా ఏమిటి, ఎప్పుడు ప్రారంభమైనది, ఆ ఉగాది నాడు మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏమిటి, ఇవన్నీ కూడా అనేక చక్కటి కావ్యాల నుండి పురాణాల నుంచి మనం తెలుసుకుందామండి. ఒక విశేషం ఏంటంటే, ఎందుకు మనము ఉగాది నాడు ఏ భగవంతుణ్ణి మనము ధ్యానం చేయాలంటే, మనకి ఇష్టదేవతని మనం ధ్యానం చేయాలి. ఆ ఇష్టదేవతని ఏ విధంగా ధ్యానం చేయాలంటే, కాలస్వరూపముగా ధ్యానం చేయాలి. ఉగాది నాడు మనము మనకు నచ్చినటువంటి ఏ దేవతా స్వరూపాన్నైనా సరే కాలస్వరూపుడిగా భావించి ధ్యానము చేయాలని అన్నాం. ఎందుకు అనంటే, సహజంగా యమదంష్ట రోజులు అంటుంటారు. అంటే ఋతువు సంధికాలంలో వ్యాధులు ప్రబలుతాయండి. అందుకనే శరద్ ఋతువు అలాగే వసంత ఋతువు యముని కోరలుగా చెప్పబడ్డాయండి. అంటే మనకి శరద్ ఋతువులో ఒక కోర, వసంత ఋతువులో ఒక కోర యముడికి వస్తాయి. ఆ కోరల యొక్క ప్రభావం చేత ఆ ఋతువుల యొక్క సంధికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి అని చెప్పి ఆ దేవి భాగవతం మనకి చెప్తోంది. అందుకనే ఈ ఉగాది పెట్టడంలో గల ఆంతర్యము, ఆ సృష్టి యొక్క రహస్యంలో, ఆ ఆచరణలో ఉన్న రహస్యంలో ఏంటంటే, యమదంష్ట రోజులంటే అపమృత్యు భయము లేకుండా నిండు నూరేళ్ళు మనం చక్కగా జీవించడానికి ఆయురారోగ్యంతో, ఆ యమదంష్ట నుంచి మనం తప్పించుకోవడానికి మన ఆరోగ్య స్థితికి ఈ ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. అయితే ఉగాది నాడు మనం ఏమి చేయాలి అని ప్రశ్న. అంటే ముందుగా అభ్యంగన స్నానము ఆచరించాలని చెప్తుంది. ఈ అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి అని ఒక కాల నియమం ఇచ్చిందండి. రాత్రి శేషే భవే స్నాన ఉత్తమం విష్ణు సృష్టి కృతు సూర్యోదయే మధ్యమా స్యాత్ యావన్ స్నాతాత్ కృత్తికే. సూర్యోదయానికి గంటన్నర ముందు చేసేటటువంటి స్నానాన్ని బ్రాహ్మీ ముహూర్తంగా, తర్వాత సూర్యోదయానికి దగ్గరగా చేసేటటువంటి కాలాన్ని మధ్యమంగా, ఏదైనా కృత్తికా నక్షత్రము అస్తమించేలోపు చేసేటటువంటి స్నానము స్నానముగా చెప్పబడింది. ఆ తర్వాత స్నానము కాదు అని అన్నారు. ఇది ఉగాది నాడు మనము పాటించే మొట్టమొదటి నియమంలో ఎప్పుడు స్నానం అభ్యంగన స్నానం లేదు. రెండోది, ఉగాది ఈ పేరుని ఎప్పుడు ప్రకటించాలంటేట, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు స్నానానంతరము నూతన వస్త్రాలు ధరించి తిలకధారణ చేసి విఘ్నేశ్వరుడు యొక్క ధ్యానము చేసి సంధ్యావందనాది కార్యక్రమంలో మనం కూర్చున్నప్పుడు ఆ దేవతార్చనలో సంకల్పం చెప్తాము. ఆ సంకల్పంలో కొత్త సంవత్సరం యొక్క పేరుని ప్రకటించాలి, అక్కడ ప్రకటించాలి. అది నియమం. అంటే మనం యొక్క ఉదయాన్ని మనం చేసే దేవతార్చన దగ్గర ఆ భగవంతుడు ముందర పంచాంగాన్ని తెరిచి కొత్త సంవత్సరం యొక్క పేరుని అక్కడ ప్రకటిస్తాము. అదొకటి ముఖ్యమైనటువంటి సంబంధించి. రెండోది, ఈ చరాచర సృష్టి అంతా కూడా జగన్మాత యొక్క ప్రేరణ చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితిలో కారకులై నడుపుతున్నారు అని అన్నారు ఈ సృష్టిని అంతా కూడా. అందుకనే ఈ కాలాన్ని మొట్టమొదట ఎవరు సృష్టించారు, ఏ సమయంలో సృష్టించారు అని అంటే, హేమాద్రి పండితుడు అనేటటువంటి ఆయన చతుర్వర్గ చింతామణి అనేటటువంటి ఒక మహా పుస్తకాన్ని రాశారండి. ఆ హేమాద్రి పండితుడి యొక్క పుస్తకం యొక్క శ్లోకం ఆధారంగా ఈ సృష్టి ఎప్పుడు సృష్టింపబడింది అని అంటేట, చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ప్రవర్తయామాస తథా కాలస్య గణనామపి గ్రహాన్ నగాన్ ఋతూన్ మాసాన్ వత్సరాన్ సంధిపాన్ అని అక్కడ మనకి అభివర్ణింపబడినటువంటిది అన్నమాట. అంటే చైత్రమాసములో శుక్లపక్షములో ప్రథమ దివసము నాడు సూర్యోదయ కాలములో
ఈ యొక్క ఉగాది నాడు మనకి మొట్టమొదట బ్రహ్మచేత ఈ సృష్టి ఆరంభింపబడింది అని అన్నారు. ఏ విధంగా ఈ కాలగమనంలో ఆ సృష్టి సృష్టించేటప్పుడు ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. యుగములుగా, వత్సరములుగా, మాసములుగా, పక్షములుగా, దినములుగా, క్షణములుగా, గ్రహములుగా, నక్షత్రములుగా, ఋతువులుగా, వారాధిప దేవతలుగా ఈ కాలానంతటిని కూడా మొట్టమొదట చైత్ర శుద్ధ శుక్లపక్ష పాడ్యమి నాడు ఉగాది నాడు ఆ మహానుభావుడు ఈ యొక్క చైత్ర శుక్ల ప్రథమ దివస సూర్యోదయవాడు సమగ్రంగా ఈ సృష్టిని సృష్టించాడు అని మనకి చెప్పబడుతోంది అని. అయితే ఇందులో ఏ విధంగా కాలాన్ని ఆయన విభజన చేశారంటే దేవమానముగా, బ్రహ్మమానముగా, మనుష్యమానముగా ఈ కాల విభజన చేశారు అంటున్నారు. అంటే మొట్టమొదట మనుష్య మానముగా, తర్వాత దేవమానముగా, బ్రహ్మమానముగా ఈ యొక్క కాలాన్ని యొక్క స్వరూపాన్ని అంటే ఉగాది నాడు ఈ కాలం యొక్క సృష్టి గురించి చెప్పబడుతుంది అన్న. మనము సేకరణ ద్వారా అనేక పుస్తకాల్లో మనం పరిశీలించినప్పుడట ఒక మహాయుగము అంటే నాలుగు యుగాల యొక్క కాల పరిమితిని కానీ మనం తెలుసుకుంటే ఈరోజు ఇవన్నీ తెలుసుకోవాలట. బ్రహ్మ యొక్క సృష్టిలో ఈ కాలం యొక్క విలువ తెలుసుకోవాలి, అంటే సృష్టి యొక్క విలువ. ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల యొక్క కాల పరిమితి 43,30,000 సంవత్సరాలట. అలాగే మనుష్యమానంలోకి వచ్చేటప్పటికి కృతయుగం యొక్క కాలము 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000, ద్వాపరయుగము 8,64,000, కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఇక దేవమానం దగ్గరకు మనం లెక్కలు కట్టేటప్పుడు మానవులకు గల ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు, అదే ఉత్తరాయణము దక్షిణాయనముగా దేవతలను అభివర్ణిస్తారు అని అన్నారు. మొన్ననే మనకి సూర్యరథం అండి, సంక్రాంతి జరుపుకున్నాం. అప్పుడు సూర్యరథము ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రయాణం చేస్తుంది, 6 మాసముల తర్వాత మళ్ళీ దక్షిణాయనంలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలగణనమే దేవమానముగా లెక్కింపబడుతోంది అన్నారు. ఇంకా బ్రహ్మమానం ఏమిటి అని, బ్రహ్మమానము 8,000 మహాయుగాలు బ్రహ్మకి ఒక రోజండి అని అభివర్ణింపబడింది. అలాగే మరొక విశేషం ఏంటంటే ఇందులో ఈ కాలం యొక్క గణనలో కాలచక్రంలో మహాభారతంలో ఒక ఘట్టం ఉందండి. ఈ ఘట్టం ఏంటంటే ఆదిపర్వంలో ఉదంకుడు అనేటటువంటి వాడు ఒక గురువు ఆజ్ఞ మేరకి ఆయన ఏం చేశాడంటే తాను సాధించవలసిన కర్మ నిమిత్తమై ఒక ప్రదేశం చేరాడు. ఆదిపర్వంలో గురువుగారు ఆదేశానుసారము ఉదంకుడు అనేటటువంటి మహానుభావుడు కర్మ నిమిత్తమై ఒక ప్రదేశానికి చేరాడు. ఆ ప్రదేశంలో ఏం కనిపించింది అని మనం కానీ పరిశీలిస్తే ఆ ప్రదేశంలోటువంటి చిత్రము ఒక ఇద్దరు వ్యక్తులు నలుపు తెలుపు దారాలతో నేస్తున్నారట. అదే పగలు రాత్రి అటట. అంటే చూడండి భగవంతుడి యొక్క కాలస్వరూపాన్ని అంతటిని అతను చూస్తాడండి కన్నులతోటి. నలుపు తెలుపు దారాలతో నేస్తున్నారటండి ఒక ఇద్దరు వ్యక్తులు. అది నలుపు రాత్రిగా పగలు తెలుపుగా చెప్పబడింది. దాని సమీపంలో 12 ఆకుల చక్రం ఉందటండి, తిరగబడుతోంది 12 ఆకుల చక్రం. 6 వ్యక్తులు నిర్విరామంగా తిప్పుతున్నారట. వాళ్ళే విధి విధాతలట. 12 ఆకులు 12 నెలలట, 6 ఋతువులు 6 ఋతువుల యొక్క కాలస్వరూపమట అని ఒక క్రమబద్ధంగా ఆ ఉదంకుడు చూసినటువంటి ఆ కాలం యొక్క స్వరూపము అక్కడ మనకి చెప్పబడుతున్నటువంటిది అన్నారు. అదైన తర్వాత మరొకటి